నేపథ్యంలో ఇవాళ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ప్రజలు కూడా సరైన దిశగా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ప్రజలు మనసొమ్ము తీసుకొని మనకే ఇస్తున్నటువంటి భావన మర్చిపోయి ఎన్నికల్లో కేవలం వాళ్ళు ఇచ్చేటువంటి తాయిలాలకి తలొక్కేటువంటి పరిస్థితి జరుగుతున్నటువంటి దగ్గర ఏకగ్రీవం కాదు భయోధృతం జరుగుతున్నటువంటి ఎన్నికలు కూడా ఇది ప్రజాస్వామ్యానికి చంపపెట్టు లాంటిది, గొడ్డల పెట్టు లాంటిదండి. దీన్ని బాధాకరమైన పరిస్థితులనే మేము గమనిస్తా ఉన్నాము. ఈ మార్పు రావాల్సింది, ప్రజల్లో నుంచి చైతన్యం రావాలి. మీలాంటి మేధావులు ప్రజా చైతన్యం కలిగించాల్సిన అవసరం ఉంది. బాజీగారు ఒక పాయింట్ ఏంటంటే చాలా సార్లు స్థానిక ఎన్నికలు చూసాం. ఈ ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఈ తరహా ఎప్పుడు కూడా ఆరోపణలు ఉంటుంటాయి. గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ ఆరోపణ చేసింది, అప్పటికి వైసీపీ లేదు కాబట్టి. వైసీపీ టైంలో ఎన్నిక జరగలేదు కదా, స్థానిక ఎన్నికలు వచ్చిన తర్వాత 2001 తర్వాత 2013లో జరిగినాయి. అప్పుడు కాంగ్రెస్ పవర్లో ఉంది, వైసీపీకి తక్కువ వచ్చినాయి, అప్పుడు టీడీపీకి ఏకగ్రీవాలు ఎక్కువ వచ్చినాయి. అయితే మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ గతంలో మేము చూసినటువంటి సంఘటనల్లో బాంబులు విసురుకున్నటువంటి సంఘటనలు, పల్నాడులో బాంబులు విసురుకున్నటువంటి సంఘటనలు అనేక సార్లు కవర్ చేశాం. అదే సందర్భంలో కత్తిపోట్లు బీభత్సమైనటువంటి సంఘటనలు చాలా చూసాం. ఈసారి కనబడుతున్నటువంటి సంఘటనల్లో డిఫరెన్స్ ఉంది, ఈ బెదిరింపు జరుగుతూ ఉంది. బట్ తెగించి నిలబడేటువంటి వాళ్ళు కరువు అవుతున్నారు. ఎందుకని నేననేది, ఇదివరకటి రోజుల్లో బాంబులు వేసిన రోజుల్లో కూడా తెగించి నిలబడ్డారు. ఇవాళ తెలుగుదేశానికి కానీ ఇంకా కాస్త కొస్త జనసేనకి నిలబడ్డారు, మీ పార్టీకి కరువు అవుతున్నారు. అంటే లీడర్లను తయారు చేయలేకపోతున్నారా, ఢీ కొట్టగలిగినటువంటి లీడర్లని, లేదంటే అసలు వదిలేశారా? లేదండి, భారతీయ జనతా పార్టీ సాంప్రదాయకమైనటువంటి ఓటు బ్యాంకు నిర్మాణంతో పాటుగా మనం సమాజం పట్ల వెళ్లాల్సినటువంటి వ్యక్తిత్వ నిర్మాణంతో పాటుగా మేము ప్రజల్లోకి వెళ్ళేటువంటి పద్ధతి ఏదైతే ఉందో, ఇవాళ సామాజికంగా మాధ్యమాలు అభివృద్ధి చెందినటువంటి తరుణంలో మీరు అన్నట్టు బాంబులు కల్చర్లు, గొడ్డల కల్చర్లు, హత్య రాజకీయాలు ఈ రోజు జరగకపోవడానికి కారణం ఏంటంటే, ఇందాక బొలిసెట్టి సత్యనారాయణ గారు చెప్పారు, రాష్ట్రంలో ప్రతి పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు పెడుతున్నటువంటి అధికార ప్రభుత్వం, ఇవాళ ఎక్కడా సీసీ కెమెరాలు లేవు. ఆ పోలీస్ స్టేషన్ లో ఎవరిని తీసుకెళ్లి దండించినా కానీ తెలిసేటువంటి పరిస్థితి లేదు. రిజల్ట్ ఇచ్చేస్తున్నారు సాయి గారు. ఇక్కడ ఏమాలంటే రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షుడు బాజీగారు నేను ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నా. సీసీ కెమెరాలు ఇదివరకు కూడా లేవు, ఈ మధ్యన సుప్రీంకోర్టు ఆర్డర్ వేసింది, ఇంకా వీళ్ళు పూర్తి చేయలేదు. ఇదివరకు కూడా ఎప్పుడు సీసీ కెమెరాలు ఉండే కాదు. నేను అన్న పాయింట్, ఇక్కడ సూటిగా అడిగిన పాయింట్ ఏంటంటే, గతంలో ఈ అవతల ఇద్దరు కూడా స్ట్రాంగ్గా ఉండి కత్తులను కర్రలు బాంబులతో తిరిగిన రోజుల్లో కూడా రెండవ నాయకుడు ఉండేవాళ్ళు అవతల ప్రతిపక్షానికి కూడా. ఈ దఫా తెలుగుదేశానికి చాలా చోట్ల కరువు అయ్యారు, పోటీ చేసేందుకు తెగించి నిలబడేటువంటి వాళ్ళు కరువు అయ్యారు, బీజేపీకి కరువు అయ్యారు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో జనసేన వాళ్ళే నిలబడ్డారు అట్లాగా తెగించి. ఎందుకు వచ్చింది ఆ తేడా తెలుగుదేశానికి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ? అంటే బీజేపీకి సరే గతంలో కూడా అంత స్ట్రాంగ్గా నిలబడ్డవాళ్ళు లేరు అనుకోండి, టీడీపీ పరిస్థితి కూడా అట్లా రావడానికి కారణం ఏమనుకుంటున్నారు? మాకేం లేదు సార్, మాకు బ్రహ్మాండమైనటువంటి కార్యకర్త సమూహం ఉంది. ప్రతి పోలింగ్ బూత్ లో కూడా మాకుండే ఓట్లు మాకున్నాయి. మా ఓట్ల శాతం ఇవాళ ఎన్నికల్లో దాని యొక్క ప్రభావం చూపించిన దగ్గర చూపించవచ్చు. సాయి గారు, నేనేమంటానంటే ఈ ఎన్నికల గ్రామ స్థాయి ఎన్నికల యుద్ధం ఏదైతే ఉందో, గతంలో వాళ్ళు బెదిరించి రాజకీయం చేశారు, ఇప్పుడు వీళ్ళు బెదిరించి రాజకీయం చేస్తున్నారు. కార్యకర్తలు, నాయకులు, అక్కడ స్థానిక ఉన్న వాళ్ళు దడిసిపోయేటువంటి పరిస్థితి. సాయి గారు వాస్తవం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని తీసుకెళ్లి జైల్లో వేస్తే సంకేతం ఏం కావాలనుకుంటున్నాం? ఆ రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరు కూడా బయటకు వచ్చినా ఇదే గతి పట్టిద్దని హెచ్చరికే కదా వాళ్ళు చేసింది. ఇవాళ బొలిసెట్టి సత్యనారాయణ గారిని ఎన్నికల సమయంలో తీసుకెళ్లి స్టేషన్ లో కూర్చోబెట్టారు. సంకేతం ఏమిచ్చారు జనసేన వాళ్ళకి? మీరు ఎట్లుంటే జాగ్రత్త అనేటువంటి పరిస్థితి. మా సోమ్యరాజు గారిని అరెస్ట్ చేయడానికి జరిగినటువంటి ప్రయత్నాలు చూసాం మనం. ఇవాళ ఇవన్నీ కూడా ప్రత్యర్థుల యొక్క నేతలని బెదిరించి వాళ్ళ నాయకుల్ని ఎన్నికల్లో నిలబడేటటువంటి లేకుండేటువంటి ధైర్యాన్ని కోల్పోయే విధానం స్ట్రాటజికల్ గా ఎన్నికల రాజకీయం జరుగుతూ ఉంది సాయి గారు. ఇది ప్రాక్టికల్ గా ఇట్స్ ట్రూ, సమాజంలో జరుగుతున్నటువంటి వాతావరణమే. మేము ఇక్కడే నాకు ఒక డౌట్ సర్వసాధారణంగా ప్రతిపక్ష నాయకుల్ని జైల్లో పెడతంటే ఇంకొంచెం ఎమోషన్ అయ్యి పబ్లిక్ ఓట్లేయాల, సానుభూతి వస్తుంది. పోటీ చేయడానికి 10 మంది తెగబడతారు, అంతేగాని పారిపోరు. ఇప్పుడు జగన్ని జైల్లో పెట్టారని చెప్పి వైసీపీ తరఫున ఎవరు పోటీ చేయకుండా ఉన్నారా? అప్పుడు అందరూ పోటీ చేశారు కదా, గెలిచారు కదా. ఆంధ్రప్రజల యొక్క
ఆంధ్ర ప్రజల యొక్క సైకలాజికల్ ఆలోచన కూడా చూడాలి. దేశంలో ఎమర్జెన్సీ వచ్చి దేశం మొత్తం ఇందిరాగాంధీ వ్యతిరేక వెళ్ళిన రోజున ఈ రాష్ట్రంలో 40 సీట్లు గెలిపించినటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రం. ఆంధ్రాలోది నేను ఒక లెక్క చెప్తున్నా బాజీ గారు, బాజీ గారు ఆంధ్రాలోనే జగన్ అరెస్ట్ చేసిన తర్వాత జరిగిన ఉప ఎన్నికలన్నింటిలో వైసీపీ గెలిచింది. జగన్ అరెస్ట్ చేసిన తర్వాత, విడిచిపెట్టిన తర్వాత ఓడిపోయింది. అది తేడా. ఇక్కడ ఇవాళ రోజున మరి అరెస్ట్ చేస్తే తెలుగుదేశం గెలవాలి కదా. తెలుగుదేశం పార్టీ పోషించింది ధనంతోనే. ఇవాళ జనసేన వైసీపీ కూడా పోషిస్తుంది జనంతోనే, ధనంతోనే అంటున్నా నేను. ధనంతో జరిగే ఉద్యమాలు ఏమండి, పాదయాత్రలో వచ్చిన జనం అసలు జనం ఎంతో, మామూలు జనం ఎంతో, వచ్చింది ఎంతో, ఏ స్ట్రాటజికల్ గా జరిగిందో, ఏ అచ్చారాజకీయాలు జరిగినాయో, ఏ కోడికత్తుల ప్రయోగం జరిగిందో, ఏ తెలుగుదేశం పార్టీ కంటే కూడా అది కాదండి, ఆనాడు అధికార పక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ డబ్బుల కంటే వైసీపీ ఎక్కువ డబ్బులు ఇస్తాయని చెప్పి పాదయాత్రలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఓట్లేసి 151 సీట్లు ఇస్తారా? ఉదానికి ఒకటి అర్థం ఉండదు కదా దానికి. ఇక్కడ మీరు పాదయాత్ర అప్పుడు జనం కొన్నారన్నారు, తర్వాత మరి 151 సీట్లు వచ్చినాయి కదా, ఎట్ట వచ్చినాయి అంటారు? సాయి గారు, రాష్ట్రంలో ఒక ఈవెంట్ జరిగింది, ఆ ఈవెంట్ లో సక్సెస్ అయిన వ్యక్తిని, ఆ ఈవెంట్ చేసినటువంటి వ్యక్తిని కిరాయిలకి అనేక రాష్ట్రాలు తీసుకున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఈవెంట్ లో అల్టిమేట్ గా ప్రజలు మోసపోయారని ప్రజలు భావిస్తున్నారు. 2014లో మరి ఆ లెక్క నా కిరాయంతో మీరు కూడా నడిపారు కదా, ఆ ఈవెంట్ మేనేజరే కదా 2014లో మీకు కూడా. 2014 తెలుగుదేశం ఈవెంట్ జరిగిందండి, భారతీయ జనతా పార్టీ ఈవెంట్ చేయలేదు. కాదండి, జాతీయ స్థాయిలో ఆ ఈవెంట్ మేనేజరే మీకు కూడా పనిచేసి పెట్టింది. కాదంటలేదు, మేము మా యొక్క సిద్ధాంత విభేదాలు మేము అవినీతి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో పోరాడుతా ఉన్నాం. అవినీతి వ్యతిరేకంగానే ఉద్యమం చేస్తాం, అవినీతి వ్యతిరేకంగానే ప్రజలు కార్మికులు చేస్తాం, అవినీతి వ్యతిరేకంగానే ఈ రాష్ట్రంలో అధికారాన్ని సాధిస్తాం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సాయి గారు. రైట్ రైట్ బుల్సెట్ గారు, కొన్ని చోట్ల ఒక్క నిమిషం మూర్తి గారు వస్తున్నా ఒక్క నిమిషం వస్తున్నా బొల్శెట్టి గారు, ఈవేళ కొన్ని చోట్ల మీ వాళ్ళు స్ట్రాంగ్గా నిలబడగలిగారు, గెలిచారు 49 చోట్ల. ఎలా సాధ్యమైంది అక్కడ? అక్కడ ఏ ఫార్ములా పాటించారు? అది మిగతా చోట్లకి ఏమన్నా పాస్ చేస్తారా? అంటే దీనికి ముందు ఇంకొక ప్రశ్నకి సమాధానం చెప్పాలండి. ఇందాక మన విశ్లేషకులు కోటేశ్వరరావు గారు చెప్తూ ఇన్ని 1500 పంచాయతీల్లో నంబర్2 ప్లేస్లో ఉంటే వార్డు నెంబర్లు కూడా కరస్పాండింగ్గా ఉండాలి ఎందుకు లేవన్నారు కదా. ఎందుకంటే అసలు ఒక పంచాయతీ ఒక మనిషిని నామినేషన్ వేసిన దగ్గర నుంచి ఆ నామినేషన్ వేసిన వ్యక్తిని ప్రపోజర్ని కాపాడుకోవడానికి దాదాపు మేము 20 మందిని ప్రొటెక్ట్ పెట్టాల్సి వస్తుందండి. ఆ గేరప్ ఇంకా కంప్లీట్గా అన్ని దగ్గర జరగలా. ఇప్పుడు ఏమైందంటే ఈ స్ఫూర్తి ఎప్పుడైతే ఒకటి వచ్చిందో ఏం చేశారు, మొట్టమొదటి సాయి గారు మీరు చూశారు జనసేన బీజేపీ 0 మొత్తం అంతా వాళ్ళిద్దరి పేర్లు వేసుకున్నాయని కొన్ని ఛానల్స్ వేసుకున్న తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటే నాకు ఆ రోజు రాత్రే 49 వచ్చినాయి. ఆ తర్వాత చూస్తే ఆ సంఖ్య ఇంకా బాగా పెరిగింది. కానీ ఇప్పుడు ఏమంటే అది అనౌన్స్ చేస్తే కూడా మాకు ఒక రకమైన ఇబ్బంది ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము జనసేనతో లేము, రాబోతో జనసేన సింపతైజర్స్ కాము, మాకు జగన్మోహన్ రెడ్డి అంటేనే ఇష్టం అని చెప్పి చెప్పండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్. ఆల్రెడీ మన చైతన్య నారాయణ కాలేజీలో ర్యాంక్ హోల్డర్ ఇంటికి వెళ్ళి ఎలాగైతే చేసుకుంటున్నారో ఆ పరిస్థితి జరుగుతుంది. మేము కూడా మా నాయకుడితో మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నారంటే ఇప్పుడు ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళందరినీ డెమాన్స్ట్రేట్ చేయాల్సిన పని లేదు, లెట్ దెమ్ బీ అంటే సేఫ్ ఫస్ట్, వాళ్ళు సేఫ్ గార్డ్ చేసిన తర్వాత మిగతా చూసుకుందామని. ఇప్పుడు ఏమంటే రెండో విడత నేను చెప్తున్నాను సాయి గారు, ఇవాళ మీ ద్వారా నేను చెప్తున్నా, పోలింగ్లో రిగ్గింగ్ ఎక్కడెక్కడ జరుగుతుందో మేము అక్కడి నుంచి ఆల్రెడీ ఇక్కడెక్కడ రిగ్గింగ్కి వీళ్ళు ప్లాన్ చేశారని చెప్పి మేము ఈసీకి కంప్లైంట్లు చేయడం జరిగింది, పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఇంకా రిగ్గింగ్ ఎక్కడ స్టార్ట్ అవ్వలేదు, జరిగితే డెఫినెట్గా మీడియాకి అన్ని ద్వారా తెలుస్తాం. నాకు తెలిసి ఫస్ట్ ఫేజ్ కంటే సెకండ్ ఫేజ్ చాలా ఉధృతంగా ప్రజల తాలూకా రీసెంట్మెంట్ కనబడుతుందండి. నేను చెప్పేది ఏమంటే నారాయణమూర్తి గారికి కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మీరు బెదిరింపులకు పోకుండా, మీరు గెలిచినా డమ్మీలు అయిపోతారు అని చెప్పకుండా గ్రామాలకు స్వరాజ్యం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇందాక ఆయన చెప్పారు, మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు
మా జెండాలు ఉండవు ఏముండవు అని. పంచాయతీ బిల్డింగ్లకే జెండాలు రంగులేశారు కదండి, ఆయన చెప్పింది ఎప్పుడైనా చేశాడా ఏమన్నా? చెప్పింది చేసే మనం తప్పుడు మాట తప్పుడు అంటారు కానీ పంచాయతీ బిల్డింగ్లకు రంగులేశారు. ఇప్పుడు ఆ బియ్యం సరఫరా చేసేవాడికి రంగులేస్తే కోర్టు తీయమని చెప్పింది. ఈ డబ్బు అంతా మళ్ళీ ప్రజల దగ్గర నుంచి కట్టు పెట్టిస్తున్నారు. మీరు చెప్పినట్టు సాయిగారు వాళ్ళకి భయం అనేది లేకపోయి ఉంటే ఈ ఇంత దౌర్జన్యానికి దిగరండి. ఈ దౌర్జన్యానికి సంకేతం ఏంటంటే ఒక భయం కనబడుతుంది వాళ్ళు. రాకపోతే ఏముంది, ఎవరైనా సరే వేస్తారు, వేసుకు గెలుస్తారు, గెలిచిన వాళ్ళు. ఒక మాట బొలిశెట్టి గారు, ఒక డౌట్ ఏంటంటే నాకు, సాధారణంగా పల్లె ప్రాంతాల్లో ప్రజల్లో ఉండేటువంటి చైతన్యం పట్టణాల్లో కూడా ఉండదు. పక్కన వాళ్ళకి ఏదన్నా జరుగుతుంటే ఆ కసి ఆ కోపం ఆటోమేటిక్గా ఉంటుంది. మీరు చెప్పినంతటి హింసాత్మక సంఘటనలుండి అక్కడ కనుక అవతలోళ్ళని వేధిస్తూ ఉంటే ఊళ్ళు ఊళ్ళు ఏకమవుతాయి, తిరగబడతాయి. అట్లాంటిది ఇప్పుడు 82% పోలింగ్ జరుగుతోంది, కొన్ని చోట్ల 85% కూడా పోలింగ్ జరుగుతోంది. అప్పుడు ఆ పోలింగ్ జరిగినప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైతే హింస చేస్తారో వాళ్ళకి వ్యతిరేకంగా ఇంకొకళ్ళని ఎన్నుకునేటువంటి చైతన్యం ఉంటుంది పల్లెల్లో. కానీ ఇక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుంది. అంటే మీరు ఫెయిల్ అవుతున్నారు కాబట్టి ఇట్లాంటి పాయింట్ చెప్తున్నారా, లేకపోతే కనుక పల్లెల్లో ఆ ఫీలింగ్ పోయిందంటారా, మానవత్వపు లక్షణాలు పోయినాయి అంటారా? కాదండి కాదండి, భయం పూర్తిగా పోలేదు సాయి గారు. నేను చెప్తున్నాను, ఇదివరకు రైల్వే కోడూరులో 72 మంది నామినేషన్లు వేసి విత్డ్రాల్ టైం అయిపోయినంత వరకు ఉంచి, విత్డ్రాల్ టైం అయిపోయిన 2 గంటల తర్వాత వదిలేస్తే వాళ్ళ ఇంటికి 8 గంటలకు పోలీసులు తీసుకుని వెళ్ళి విత్డ్రాల్ చేయించుకున్నారు. అందులో ఇద్దరు బెంగళూరులో ఉన్నారు, అక్కడ లేని వాళ్ళని కూడా విత్డ్రా చేయించు. ఇప్పుడు ఏమవుతుందంటే పోలీసు వ్యవస్థ కానీ ప్రజలకు సహకరిస్తే ఈ తిరుగుబాటు చాలా పక్కాగా వస్తుందండి. తిరుగు సహకరించకపోయినా వస్తుంది, ఎందుకంటే 1000కి 1 పోలీసులు ఉన్నారు, మనకు పోలీసులు 100 మంది లేరు 1000కి. కాబట్టి వస్తుంది, చాలా వరకు వచ్చింది.